Okay, right. Basophilic prokaryotes. Basophilic prokaryotes. ఆ పదానికి దీనికి ఒక సారీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. నీకు బేసోఫిల్ అంటే అర్థమైతే ఈ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేసేదా. బేసోఫిలిక్ ప్రొకార్యోట్స్ అంటే ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అని. కొంచెం ఫాస్ట్ గా జ్యోతి, మనం చాలా క్వశ్చన్స్ చేయాలి. Highly alkaline frozen lakes at higher altitudes grow slowly in higher. Okay. Four okay అనుకుందాం. ఇక్కడ నుంచి highly alkaline frozen lakes at higher grow slowly అని ఇచ్చాడు. దాని ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ లో అది ఎందుకు స్లోగా గ్రో అవుతుంది? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఆప్షన్ ఏంటి చెప్పండి. అకర్స్ ఇన్ వాటర్ కంటైనింగ్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ బేరియం హైడ్రాక్సైడ్. బేరియం హైడ్రాక్సైడ్ అనేది ఏంటి? బేస్. ఓహెచ్ అని వస్తేనే బేస్, బేరియం హైడ్రాక్సైడ్. సో అది హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఉన్న బేరియం హైడ్రాక్సైడ్ లో దొరుకుతుంది. కరెక్ట్. ఓకే, రైట్. నెక్స్ట్, which statement is correct for bacterial transduction? Transduction ante enti? Option 4. Bacterial DNA from other external source. బ్యాక్టీరియల్ డిఎన్ఏ యూజువల్ గా ట్రాన్స్డక్షన్ అంటే ఏంటంటే ఒక బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఇంకొక బ్యాక్టీరియాకి వైరస్ ద్వారా వెళ్తుంది అనమాట. ఈ వైరస్ ఆ బ్యాక్టీరియల్ డిఎన్ఏని తీసుకొని అది ట్రాన్స్ఫర్ చేస్తుంది, దాన్నే మనం ట్రాన్స్డక్షన్ అంటాం. ట్రాన్స్డక్షన్ కి డెఫినేషన్ అనమాట, ట్రాన్స్ఫర్ ఆఫ్ సమ్ జీన్స్ ఫ్రమ్ వన్ బ్యాక్టీరియా టు అనదర్ బ్యాక్టీరియా త్రూ వైరస్. సో బ్యాక్టీరియాని ఎఫెక్ట్ చేసే వైరసెస్ ఏంటి? దాన్ని ఏమంటాం ఆ వైరసెస్ ని? కాదు, బ్యాక్టీరియా ఫేజెస్. బ్యాక్టీరియా మీద అఫెక్ట్ చేసే వైరస్ ని బ్యాక్టీరియా ఫేజెస్ అంటాం. ఓకే, నెక్స్ట్, ఇన్ బ్యాక్టీరియా ప్లాస్మిడీస్, ప్లాస్మిడ్ ఏమంటాం? ప్లాస్మిడ్, ప్లాస్మిడ్ అనగానే ఆ పదం రావాలి. ఆప్షన్ ఏ, ఎక్స్ట్రా క్రోమోజోమల్ మెటీరియల్ లేదా ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ. సో ఈ ప్లాస్మిడ్ నే మనం జెనెటికల్ ఇంజనీరింగ్ లో వెక్టార్ గా వాడుకుంటాం, అంటే యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్స్, వీటి మెయిన్ టాక్సాయిడ్స్, వీటి మెయిన్ ప్రిపరేషన్ కి వాడేది ఈ ఎక్స్ట్రా క్రోమోజోమల్ మెటీరియల్. నథింగ్ బట్ ప్లాస్మిడ్. ఓకే, రైట్. 34. ఆర్గానిజమ్స్ బై విచ్ ఎనర్జీ ఇస్ అబ్టైన్డ్ బై ఆక్సిడేషన్ రిడక్షన్, ఆక్సిడేషన్ ఆఫ్ రెడ్యూసింగ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్. దాని ద్వారా ఇనార్గానిక్ కాంపౌండ్స్ ని రెడ్యూస్ చేయడం వల్ల ఎనర్జీని అప్టైన్ చేసే ఆర్గానిజమ్స్ ని మనం ఏమంటాం? అంటే వాటి ఫుడ్ ని అవి తయారు చేసుకోగలవు కానీ కెమికల్స్ నుంచి తయారు చేసుకుంటాయి, అవి ఏంటి? రైట్, వెరీ గుడ్. సో వాట్ ఈస్ ట్రూ ఫర్ ఆర్కీబ్యాక్టీరియా? ఆర్కీబ్యాక్టీరియాకి what is which true thing ఏంటి? Oldest living being. కాబట్టి దానికి పేరు పెట్టారు. Differences in gram positive and gram negative bacteria is due to దేని వల్ల? దానికి మెయిన్ డిఫరెన్స్ వచ్చింది గ్రామ్ నెగటివ్ కి గ్రామ్ పాజిటివ్ కి. సెల్ వాల్. Yes, very good, సెల్ వాల్. సో గ్రామ్ నెగటివ్ కి ఏమిటంటే మూడు వాల్స్ ఉంటాయి అన్నమాట సెల్ కి, సెల్ వాల్ కి. గ్రామ్ పాజిటివ్ లో రెండే ఉంటాయి. సో దానివల్లే ఈజీగా స్టెయిన్ అనేది లోపలికి వెళ్తుంది. గ్రామ్ నెగటివ్ లో ఏంటంటే మూడు లేయర్స్ ఉంటాయి కాబట్టి అది లోపలికి వెళ్ళదు. సో సెల్ వాల్ వల్లే దాని యొక్క డై తీసుకుంటుందా లేదా అనేది డిపెండ్ అయింది. నెక్స్ట్, 37.
transfer of genetic information from one bacteria to another in transduction process is through. Option A. Yes, bacteriophages released from the donor bacterium stream. Okay, right. So next mathematical question. A bacterium divides for every 35 minutes. Okay. If culture containing 10 to the power of 5 cells per ml, okay, ml ki 10 to the power of 5 cells is grown for 175 minutes grow chesam. So what will be the cell concentration per ml after 175 minutes tarvata ent untundi? Okay, 35 every 35 minutes. 175 divided by 35 is jyoti. Hello. Hello. Ma'am. 175 divided by 35. ఎంత 175 డివైడెడ్ బై 34 మ్యామ్ 175 డివైడెడ్ బై 35 మ్యామ్ 5 మ్యామ్ 5 ఆ ఓకే ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఎప్పుడైనా సరే బ్యాక్టీరియల్ డివిజన్ని 2 to the power చెప్పాలి ఓకేనా ఇప్పుడు ఈ డివైడ్ చేసావు కదా ఈ డివైడ్ చేసిన దాన్ని ఇప్పుడు ఎంత వచ్చింది మనకి 5 అంటే 5 టైమ్స్ డివైడ్ అవుతుందని ఓకే అర్థమైందా ఇప్పుడు 5 టైమ్స్ ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ రెండు బ్యాక్టీరియా ఉన్నాయి రెండు ఏమయ్యాయి 4 అయ్యాయి 4 ఏమవుతున్నాయి 8 అవుతున్నాయి 8 ఏమవుతున్నాయి 16 అవుతున్నాయి అంటే 2 to the power అవుతుంది కదా ఇప్పుడు ప్రతిదీ డబుల్ అవుతుంది కాబట్టి 2 to the power గా రాయాలి సో ఇప్పుడు మనకి 5 టైమ్స్ డివైడ్ అవుతుంది కాబట్టి అంటే 5 సార్లు ఎట్టింపు అవుతుంది కాబట్టి 2 to the power of 5 వేయాలి 2 to the power of 5 అంటే ఎంత సరే ఓకే ఫస్ట్ 2 2s are 4 4 2s are హలో 32 మ్యామ్ అప్పుడు ఆన్సర్ ఎంత ఓకే 32 into 10 5 బ్యాక్టీరియా డివిజన్ మాత్రం 2 to the power వేసుకోవాలి ఇప్పుడు ఒక 35 మినిట్స్ కి ఇంత గ్రో అయిందంటే 175 మినిట్స్ కి ఎంత అవుతుంది అన్నాడు అంటే ఇప్పుడు 35 కి ఒకసారి 175 ఎన్ని సార్లు 5 సార్లు సో 5 అనేది పవర్ గా వేసుకోవాలి 2 కి అర్థమైందా జ్యోతి అది మళ్ళీ ఏదైనా క్వశ్చన్ వస్తే చేయగలవు కదా ఓకే నెక్స్ట్ ద డిఎన్ఏ ఆఫ్ ఈ కొలై ఎస్చెరిషియా కొలై ఏంటి ఏ టైప్ లో ఉంటుంది ఆప్షన్ 4 ఆప్షన్ 4 కాంజ్యోతి ఆప్షన్ 2 డబుల్ స్ట్రాండెడ్ అండ్ సర్క్యులర్ బ్యాక్టీరియా యాక్చువల్లీ ఈ కొలైలో ఉండే బ్యాక్టీరియా నేకెడ్ బ్యాక్టీరియా ఎప్పుడైనా సరే నేకెడ్ బ్యాక్టీరియా అంటే నేకెడ్ బ్యాక్టీరియా అంటే అర్థం ఏంటి న్యూక్లియస్ కి ఎన్వలప్ ఉండదు కాదు నేకెడ్ డిఎన్ సారీ నేకెడ్ డిఎన్ఏ
నేకడ్ డిఎన్ఏ అంటే అర్థం ఏంటంటే ఎటువంటి ప్రోటీన్స్ తోటి బైండ్ అయి ఉండదు ఉండదు అని దాని అర్థం. హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటాయి. మామూలుగా సైంటిఫికల్ స్టడీస్ కి అన్నిటికి ఈ కొలై బ్యాక్టీరియానే తీసుకుంటారు. దానికి రీజన్ ఏంటంటే దాంట్లో డబుల్ స్టాండర్డ్ సర్క్యులర్ డిఎన్ఏ ఉంటుంది కాబట్టి, గుర్తుపెట్టుకోదు. సో యూజువల్ గా జెనెటిక్ ఇంజనీరింగ్ లో తీసుకునే బ్యాక్టీరియా, మోస్ట్లీ తీసుకునే బ్యాక్టీరియా ఏంటంటే ఈ కొలయే. ఎందుకు అంటే దానికి డబుల్ స్టాండర్డ్ సర్క్యులర్ ఉంటుంది, ప్లస్ నేకెడ్ డిఎన్ఏ కాబట్టి ఎటువంటి హిస్టోన్ ప్రోటీన్స్ తో బౌండ్ అయి ఉండదు కాబట్టి ఈ కొలై డిఎన్ఏ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. దానికి మనకి రీసెర్చ్ పరంగా చాలా వాల్యూ ఉంది ఈ కొలైకి. నెక్స్ట్, ద మెయిన్ రోల్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ ద కార్బన్ సైకిల్ ఇన్వాల్వ్స్. కార్బన్ సైకిల్ లో మెయిన్ రోల్ ఏంటి? మనకు బాగా తెలిసింది యూజువల్ గా బ్యాక్టీరియా ఏం చేస్తుంది. కార్బన్ సైకిల్ అంటే ఏం లేదు, మన గ్లూకోజ్ ఫామ్ అవడం అలా. ఇప్పుడు సెల్యులోజ్ నుంచి గ్లూకోజ్ ఫామ్ అవడం, గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ ఫామ్ అవడం, దాంట్లో మెయిన్ రోల్ ఏంటి, అసలు ఏం చేస్తుంది బ్యాక్టీరియా? డైజెషన్ ఆర్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్. ఇక్కడ ఒక చిన్న కరెక్ట్ నేను చెప్పిన ఆప్షన్, ఇక్కడ ఒక చిన్న లాజిక్ గుర్తుపెట్టుకో. యూజువల్ గా మనం ఇది బ్రివరేజెస్ అంటే బీరు విస్కీ ఇవన్నీ తయారు చేయడంలో బ్యాక్టీరియాని వాడతారు, అంటే ఈస్ట్ని వాడతారు. ఎందుకు వాడతారు అంటే అవి ఆర్గానిక్ కాంపౌండ్స్ ని బ్రేక్ చేసేస్తాయి అన్నమాట. షుగర్స్ ని వాడుకుంటాయి, వాడుకున్నప్పుడు బ్రేక్ అవుతాయి. అప్పుడు బ్రేక్ అయినప్పుడు మనకు ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, అంటే అవి డైజెస్ట్ చేస్తుంది అనమాట. యూజువల్ గా బ్రేక్ డైజెస్ట్ ఇంకా బ్రేక్ డౌన్ చేస్తాయి షుగర్ ని కాబట్టి. నెక్స్ట్, ఎ ఫ్యూ ఆర్గానిజమ్స్ ఆర్ నోన్ టు గ్రో అండ్ మల్టిప్లై ఎట్ ద టెంపరేచర్స్ ఆఫ్ 100 to 105 degrees Celsius. దే బిలాంగ్ టు, సో వాటిని ఏమంటాం మనం? ఆప్షన్ 1 థర్మోఫిలిక్ సల్ఫర్ బ్యాక్టీరియా అంటాం. సో యూజువల్ గా మనం కెమిస్ట్రీ ల్యాబ్ లో సల్ఫర్ చూసే ఉంటాం. ఇంట్రెస్టింగ్. సో యూజువల్ గా సల్ఫర్ ఎలా ఉంటుంది చెప్పు. సల్ఫర్ బాటిల్ ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది? సల్ఫర్ ఎలా ఉంటుంది? మామూలుగా హాట్ గా ఉంటుంది తెలుసా సల్ఫర్, ఓపెన్ చేయగానే మనకు పొగలొస్తాయి ముందు సల్ఫర్ నుంచి. ఓకే, సో థర్మోఫిలిక్ సల్ఫర్ బ్యాక్టీరియా అన్నమాట. నెక్స్ట్, the hereditary material present in the bacterium E. coli is option 2 double stranded DNA. Very good. Agitobacter, Bacillus polymaxa are the examples of. Idi deniki example Agitobacter. ఇది ఎక్కడో విన్నట్టుంది కదా, అజిటో బ్యాక్టర్ ఉంది. అనబీనా నాస్టాక్ అనగానే నీకేం గుర్తొస్తాయి? నైట్రోజన్ ఫిక్సేషన్. వెరీ గుడ్, నైట్రోజన్ ఫిక్సేటస్. అది సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేటస్ అన్నమాట. హలో, అది సింబయోటిక్ నైట్రోజన్ ఫిక్సేటస్. అదేంటంటే మనకి అట్మో సెట్ల తోటి అసోసియేట్ అవ్వకుండా మనకి నైట్రోజన్ ఫిక్స్ చేయలేవు అవి.
చెట్లలో నోడ్యూల్స్ లోనే ఉండాలి ఖచ్చితంగా ఓకే కానీ అజిటోబాక్టర్ బాసిలస్ పాలిమాక్సా ఏంటంటే నీకు చెట్లతో అసోసియేషన్ అవసరం ఉండాలి నాన్ సింబయాటిక్ నైట్రోజన్ ఫిక్సేటర్స్ ఓకే దానికి దీనికి డిఫరెన్స్ ఇది ఆ కాంబినేషన్ కి ఈ కాంబినేషన్ కి రెండు ఏ తోనే స్టార్ట్ అవుతాయి అనబినా నోస్టా ఇది అజిటోబాక్టర్ ఇది గుడ్ వే నాన్ సింబయాటిక్ నైట్రోజన్ ఫిక్సేటర్స్ ఓకేనా గుర్తుంటుందా ఓకే మ్యామ్ ఓకే ఇంకొక రెండు మూడు సార్లు చూస్తే నీకే ఆటోమేటిక్ గా గుర్తుంటుంది సో వాట్ ఆర్ ద సెక్స్ ఆర్గన్ ప్రొవైడింగ్ సమ్ బ్యాక్టీరియా దాని పేరేంటి కొన్ని బ్యాక్టీరియాలో సెక్స్ ఆర్గన్ ఉంటుంది ఆ ఆర్గన్ పేరేంటి మ్యామ్ సెక్స్ పిల్లి వెరీ గుడ్ సెక్స్ పిల్లి అంతే విచ్ వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ డిఎన్ఏ ఇస్ ఫౌండ్ ఇన్ బ్యాక్టీరియా బ్యాక్టీరియాలో ఉండే డిఎన్ఏ ఎలాంటిది Circular free DNA. Circular free DNA. Very good. The large number of organic compounds can be decomposed by. So, decomposed. They are decomposed. Shegal. So, apudu din flow. Emar indirect ga emar ichchadu. Then option one. Kaaju. Azotobacter ante enti. Nitrogen fixator kada. అంటే అది కీమో ఆటోట్రోప్స్ అది ఓకే ఇక్కడ ఒక చిన్న లాజిక్ అన్నమాట కీమో లిథోట్రోప్స్ అని ఇచ్చాడు లిథో అంటే ఏంటి నో ఐడియా లిథ్ అంటే స్టోన్ అని అర్థం ఓకే మామూలుగా స్టోన్స్ డీకంపోజ్ అయితే ఏమవుతుంది సాండ్ సాండ్ అవుతుంది అంటే దాన్ని ఇండైరెక్ట్ గా దాన్ని ఏమంటాం డీకంపోజిషన్ అని అంటాం కదా ఓకే దాని కంపోజిషన్ మారిపోయింది కదా హా మ్యామ్ ఈ మో లిథోట్రోప్స్ ఓకే ఓకే మ్యామ్ ఓకే Many blue-green algae occur in thermal springs, hot water springs. The temperature tolerance of these algae have been attributed to their deni valla adi anta temperature ifudu thermohalophiles gurinchi adigadu. So ela adi anta temperature tolerate cheyagalutundi. The enti main reason? Cell wall structure. Very good. Cell wall valle. Organisms which fixes the atmospheric nitrogen in the soil fall under the category of ఏ కేటగిరీ కిందకి వస్తుంది బ్యాక్టీరియా బ్యాక్టీరియా వెరీ గుడ్ నెక్స్ట్ ట్రాన్స్డక్షన్ ఇన్ బ్యాక్టీరియా ఇస్ మీడియేటెడ్ బై ట్రాన్స్డక్షన్ దేని వల్ల జరుగుతుంది ప్లాస్మిడ్ వెక్టర్ కాదు ఇందాకే చెప్పా కొంచెం ఆలోచించచ్చు ట్రాన్స్డక్షన్ సారీ ఆప్షన్ 2 మ్యామ్ ఫేజ్ వెక్టర్ ఫేజ్ అంటే బ్యాక్టీరియా ఫేజ్ అని ఫుల్ గా ఇవ్వకుండా ఫేజ్ వెక్టర్స్ అని వచ్చారు ఇవన్నీ కన్ఫ్యూజ్ చేయడానికి బ్యాక్టీరియల్ జీనోమ్ లేదా న్యూక్లియర్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ నెక్స్ట్ పేజ్ ఇక్కడ ఆప్షన్ చూడచ్చు హిస్టోన్ అండ్ నాన్ హిస్టోన్ ఓకే బ్యాక్టీరియాలో ఉండే న్యూక్లియోయిడ్ అనే దాన్ని దేని ద్వారా తయారు చేశారు ఇది కూడా తెలిసిందని ఆప్షన్ 3 మ్యామ్ సింగిల్ ఓకే ఓకే లూప్ ఉంటది అంతే బ్యాక్టీరియాలో డిఎన్ఏ ఎలా ఉంటది అంటే ఒక చిన్న లూప్ ఉంటది అంతే సింగిల్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ అంతే ఎస్చెరిషియా కొలై ఇస్ యూజ్డ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ బయాలజికల్ రీసెర్చ్ యాజ్ ఇట్ ఈస్ ఎందుకు దాన్ని ఎక్కువగా రీసెర్చ్ లో వాడతాం అంటే జెనెటికల్ ఇంజనీరింగ్ గాను దాన్ని భయంకరంగా వాడతారు ఎందుకు ఏదన్నా సరే చెప్పి నీకు ఏది అనిపించిందో చెప్పు ఆప్షన్ 1 ఈజీగా కల్చర్ చేయొచ్చు దాన్ని సేమ్ ఇప్పుడు పైసం సెట్ అయ్యడం కూడా అందుకే కదా సెలెక్ట్ చేసుకుంది దాన్ని ఈజీగా పెంచొచ్చు బ్యాక్టీరియా లాక్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్ బికాస్ దేర్ ఇస్ బ్యాక్టీరియా లేక్ ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్
అంటే జనరేషన్ లో మార్పే ఉండదు బ్యాక్టీరియాలో, సేమ్ అలానే ఉంటది, నెక్స్ట్ బ్యాక్టీరియా అలానే ఉంటది, నెక్స్ట్ బ్యాక్టీరియా అలానే ఉంటది. దానికి కారణం ఏంటి? జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ ఉంటుంది కదా, ట్రాన్స్డక్షన్ లో జరుగుద్ది, అది కూడా బ్యాక్టీరియా ఫేజ్ వల్లే జరుగుద్ది, ఉంటుంది. ఎందుకు ఉండదు? అసలు దేని వల్ల అవి సేమ్ గా ఉంటాయి? సింగామి అంటే, సింగామి అంటేనే సెక్షువల్ రీప్రొడక్షన్, రిడక్షన్ డివిజన్ అంటే మియోసిస్. మియోసిస్ అనే అసలు ఛాన్సే లేదు కదా, అందుకని నీకు వేరియేషన్ ఏమి ఉండదు. Next, 53. Name the organism which do not derive energy directly or indirectly from sun. సూర్యుడి నుంచి డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ ఎటువంటి ఎనర్జీ తీసుకొని బ్యాక్టీరియా ఏ టైప్? సూర్యుడి నుంచి బయోటిక్. అయ్యో కాదు, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఏమిచ్చాడు, సూర్యుడి నుంచి డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ అనుకుంటాం. కీమోసింథటిక్ బ్యాక్టీరియా ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఎనర్జీని? నైట్రోజన్ సైకిల్ ద్వారా. ఓకే, సో నైట్రోజన్ అనేది నీకు సూర్యుడికి దానికి ఎటువంటి సంబంధం లేదు. పాథోజెనిక్ బ్యాక్టీరియా ఎలాగంటే, ఈ బ్యాక్టీరియా ఇంకో దాని మీద, చెట్ల మీద, వాటి మీద ఆధారపడుతుంది. చెట్లు తయారు చేసే ఫుడ్ ని ఈ పాథోజన్స్ తీసుకుంటాయి, అంటే ఇండైరెక్ట్ గా సన్లైట్ మీద డిపెండ్ అవుతున్నట్టే కదా. ఇప్పుడు సింబయాటిక్ బ్యాక్టీరియా అనుకుందాం. సో సింబయాటిక్ బ్యాక్టీరియా ఒక క్లోజ్డ్ అసోసియేషన్ లో ఉంటుంది. అప్పుడు ఇండైరెక్ట్ గా మౌల్డ్ కూడా, ఇప్పుడు బ్రెడ్ మీద మౌల్డ్ వస్తుంది కదా, బ్రెడ్ మీద వచ్చే మౌల్డ్ అంటే ఫుడ్ మీద ఆధారపడినట్టే కదా, ఆ ఫుడ్ సన్లైట్ నుంచి వచ్చింది. అసలు కీమోసింథటిక్ బ్యాక్టీరియా అయితే అసలు దేని మీద డిపెండ్ అవ్వదు అంతే, ఇంకా ప్యూర్ కెమికల్స్ అంతే అది. నెక్స్ట్, ద మెయిన్ డిఫరెన్స్ ఇన్ గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా రిసైడ్స్ ఇన్ గ్రామ్ రియాక్షన్. ఏం జ్యోతి, దానికి ఆన్సర్ 54. Very good. Which one belongs to Kingdom Monera? Easy B. Sare. Amoeba ane den kindaku vastundi? Protista. Very good. Amoeba paramecium vallu protista kindaku vastundi. Gelidium spirogyra. Gelidium aithe mana ice creams lo vaadtam. స్పైరోగేరా, ఇది స్పైరల్ షేప్ లో ఉంటుంది. జెలీడియం స్పైరోగేరా దేని కిందకి వస్తుంది? జెలీడియం స్పైరోగేరా దేని కిందకి వస్తుంది? నాచు, అది ఆల్గే. అప్పుడు కింగ్డమ్ మొనేరా కిందకి ఏదో వస్తుంది, ఎస్టెరీషియా. ఎస్టెరీషియా అంటే బ్యాక్టీరియానే కదా. ఓకే, నెక్స్ట్ కింగ్డమ్ ప్రొటెస్టా కదమ్మా. ఓకే, ఐ హోప్ ఇక్కడ దాకా నీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం ఇస్ నోన్ అస్ చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఓషన్? ఓషన్ లోని చీఫ్ ప్రొడ్యూసర్స్ ఏంటి? కాదు, దానికి ఇంకో పేరు కూడా ఉంది, ఓషన్ మీద ఉంటాయి కాబట్టి. ఓషన్ అడుగు భాగంలో ఉంటాయి అవి. 330 లైన్ లో ఉండు, ఒక సెకండ్ చూస్తాం. జ్యోతి చెప్పు. హలో మ్యామ్, డయాటమ్. డయాటమస్ ఎర్త్ అని పిలుస్తాం కదా, సముద్రపు లోతులో అంతా ఉండేది డయాటమ్స్.
కాబట్టి డయాటమస్ ఎర్త్ అని పిలుస్తారు. అవే చీఫ్ ప్రొడ్యూసర్స్ ఓషన్. ఓకే నెక్స్ట్. సీలియట్స్ డిఫర్స్ ఫ్రమ్ అదర్ ప్రోటోజోవా ఇన్. సో సీలియట్స్ కి వేరే ప్రోటోజోవా కి ఉండే డిఫరెన్స్ ఏంటి? మ్యామ్ ఆప్షన్ ఏ. అసలు సీలియస్ ఎందుకు ఫ్లాజెల్లా వాడతాయి? సీలియస్ అంటేనే వాటి బాడీ చుట్టూ సీలియా ఉందని. ఫ్లాజెల్లా వాడాం కదా. ఫ్లాజెల్లా వేరు, సీలియా వేరు, కంప్లీట్ గా డిఫరెంట్ అది. ఓకే రైట్. సో యూజువల్ గా సీలియట్స్ కిందకి ఇప్పుడు బాడీ చుట్టూ సీలియా ఉండే ఒక ప్రొటిస్టా చెప్పు. బాడీ చుట్టూ సీలియా ఉండే బాడీ చుట్టూ సీలియా ఉంటుంది. యూగ్లీనాకి బాడీ చుట్టూ సీలియా ఉండదు, ఒకే ఒక ఫ్లజల్లా ఉంటుంది. అది చూడడానికి మాత్రం మీకు పారమేషియం లా ఉంటుంది, కానీ పారమేషియం అది ఒకేలా ఉంటుంది. యూగ్లీనాకి ఒకే ఒక ఫ్లజల్లా ఉంటుంది, పారమేషియం కే బాడీ చుట్టూ సీలియా ఉంటుంది. ఓకే, పారమేషియం ఫ్రెష్ వాటర్ ప్రోటోజోవా తెలుసా? ఫ్రెష్ వాటర్ లో దొరుకుతుంది అది. సో ఏంటంటే సీలియట్స్ కి వేరే ప్రోటోజోవన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, మామూలుగా పారమేషియం డయాగ్రామ్ ఎప్పుడైనా చూస్తే నువ్వు, దాంట్లో రెండు న్యూక్లియస్ ఉంటాయి. మామూలుగా యూజువల్గా డయాగ్రామ్ చూస్తే ఒక దాన్ని మ్యాక్రో న్యూక్లియస్ అని, ఇంకో దాన్ని మైక్రో న్యూక్లియస్ అని అంటారు. ఓకే, మ్యాక్రో న్యూక్లియస్ ఏమో మామూలు గ్రోత్ అన్నిటికి అనమాట, మైక్రో న్యూక్లియస్ ఏమో రీప్రొడక్షన్. ఓకేనా? కాబట్టి అది పారామీషియం. సీలియట్స్ పారామీషియం వచ్చి సీలియట్స్ కిందకి వస్తుంది, దాని బాడీ చుట్టూ సీలియా ఉంటుంది. సెలెక్ట్ ద రాంగ్ స్టేట్మెంట్ కింద వాటిలో. రాంగ్ స్టేట్మెంట్ ఏంటో చెప్పాలి. మైక్రోస్కోప్ ఫ్లూయిడ్ ప్యాసివ్ ఏమో కరెక్ట్ జ్యోతి అది. వాటర్ కరెంట్స్, ఎందుకంటే డయాటమ్స్ స్విమ్ చేయలేవు, బట్ అవే ప్యాసివ్ గా వాటర్ కరెంట్స్ నుంచే రావాలి. రాంగ్ స్టేట్మెంట్ చెప్పన్నారు. వాళ్ళకి ఇక్కడ వదిలే, వాళ్ళకి కూర్చొని ఆడుకుంటా ఉంటారు, నేను చూస్తుంటా కూర్చొని ఆడుకుంటా, కూర్చొని ఆడుకుంటా. ఏ రూమ్ వెళ్తుంది తెలియట్ల చూసుకోండి. ఇప్పుడు డయాటమస్ వాల్వ్ అంత ఈజీగా డిస్ట్రక్ట్ అయిపోతే ఎందుకు డయాటమస్ ఎర్త్ అంటాం? అవి అంత ఈజీగా డిస్ట్రక్ట్ అవ్వవు కాబట్టి ఆ సెల్ వాల్స్ మాత్రం అలా స్టిక్ అయిపోయి ఉంటది. నీకు ఫస్ట్ ఆప్షన్ చూడు, ద వాల్స్ ఆఫ్ డయాటమస్ ఆర్ ఈజీ డిస్ట్రక్టబుల్, ఈజీ డిస్ట్రక్టబుల్ కావు. సో ఇక్కడ కూడా చూడు, డయాటమస్ ఎర్త్ ఈస్ ఫార్మ్డ్ బై ద సెల్ వాల్స్ ఆఫ్ డయాటమ్స్. ఈజీగా డిస్ట్రక్ట్ అయ్యేటట్టుంటే ఎందుకు డయాటమస్ ఎర్త్ ఫామ్ అవుతాయి? అవి చీఫ్ ప్రొడ్యూసర్స్ కరెక్ట్. అవి మైక్రోస్కోపిక్ ప్యాసివ్ గా వాటర్ ఫ్లో చేస్తాయి. ఓకే నెక్స్ట్, క్రైసోఫైట్స్, యుగ్లినోయిడ్స్, డైనోఫ్లాజెల్లేట్స్ అండ్ స్లైమ్ మోల్డ్స్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ ద కింగ్డమ్. In which group of organisms the cell wall form two thin overlapping shells which fit together? దేంట్లో ఏ ఆర్గానిజమ్స్ లో సెల్ వాల్ రెండు ఓవర్లాపింగ్ షెల్స్ లాగా ఫామ్ అవుతాయి, అవి రెండు ఒకదానికొకటి టుగెదర్ గా ఫిట్ అయిపోతుంది బాక్స్ లాగా?
சோப் பாக்ஸ்லாம் வந்தது கிரைசோஃபைட்ஸ் ரைட் நெக்ஸ்ட் விச் ஒன் ஆஃப் தி ஃபாலோயிங் ஆர்கானிசம்ஸ் இஸ் நாட் அன் யூகாரியோட் ఇందులో ఒకటి యూకారియోట్ కాదు ఈజీగా ఆప్షన్ 2 జ్యోతి దీనికి అసలు ఇంతసేపు ఆలోచించింది ఆప్షన్ 2 ఎస్టెరిషియా కొలై బ్యాక్టీరియా కదా యూకారియోట్ కింద కిందకు వస్తుంది ఓకే ఓకే నెక్స్ట్ 62 విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ స్లైమ్ మోల్డ్ నువ్వే చెప్పే ఛాన్స్ దీనికి ఇందులో ఒకటి స్లైమ్ మౌల్డ్ అనమాట నీకు ఇందాక థియో బ్యాసిల్లస్ అనగానే నీకు ఏం అర్థం అవ్వాలి బ్యాసిల్లస్ అనే పదం దేనికి పడతాం ఇప్పుడు నీ క్వశ్చన్ అర్థం కాకపోతే కొంచెం లాజికల్ గా ఆలోచించు అప్పుడు నువ్వు ఆన్సర్ చేసేయచ్చు నీకు కొంచెం లాజిక్ వాడాలంతే ఇప్పుడు నీకు అసలు స్లైమ్ మోల్డ్ దేని కిందకు వస్తుంది ఏం అర్థం కాలేదు సో యూజువల్గా బ్యాసిల్లస్ అనే పదం అసలు దేని కిందకు వస్తుంది ఆర్కిబ్యాక్టీరియా అని కాదు బ్యాసిల్లస్ అనే పదం బ్యాక్టీరియా కిందకు వస్తుంది సార్ సో అప్పుడు స్లైమ్ మౌల్డ్స్ అనేవి ప్రొటిస్టా కిందకు వస్తాయి హలో ఒక్క సెకండ్ చూసి మా పాప లాగేసింది హలో చెప్పు బ్యాసిల్లస్ అనగానే ఏం గుర్తు రావాలి బ్యాక్టీరియా బ్యాక్టీరియా గుర్తు రావాలి సో అసలు ఓకే అది అయితే ఈ ఆప్షన్ కాదు ఓకేనా దాని తర్వాత అనబీనా బ్యాక్టీరియా అనబీనా ఏంటి బ్యాక్టీరియా అనబీనా కూడా బ్యాక్టీరియా కదా అప్పుడు దీని కిందకి రాదు అసలు ఓకే నెక్స్ట్ రైజోఫస్ ఓకే హలో ఇవన్నీ బ్యాక్టీరియా కిందకే వస్తాయి సో అప్పుడు మిగిలిన ఆప్షన్ ఏంటి అలా ఆలోచించాలి అదే లాజిక్ అన్నమాట నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వచ్చి ఇది నాకు ఐడియాలో వచ్చేది ఆక్సో స్పోర్ట్స్ అంటే ఓకే నెక్స్ట్ ఇన్ ఫ్రెష్ వాటర్ ప్రొటోజోవా ప్రొసెసింగ్ ఏ కాంట్రాక్టైల్ వాక్యూమ్ ఓకే ఫ్రెష్ వాటర్ ప్రొటోజోవాకి నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా పరమేషియం సో దాంట్లో కాంట్రాక్టైల్ వాక్యూల్ ఉంటుంది ఈ ప్లేస్డ్ ఇన్ ఏ గ్లాస్ కంటైనింగ్ మెరైన్ వాటర్ ఒక గ్లాస్లో మెరైన్ వాటర్ పెట్టము సో అప్పుడు వాక్యూల్ ఏమవుతుంది ఆస్మోసిస్ గురించి ఆలోచించి చెప్పింది వెరీ గుడ్ అసలు ఏం జరుగుతుంది చెప్పు ఇప్పుడు వాక్యూల్ ని దాంట్లో లోపల పెట్టాం సో వాటర్ అబ్జర్వ్ చేస్తుంది వాటర్ అబ్జర్వ్ చేసుకోదు లోపల ఉండే వాటర్ బయటికి పంపిస్తుంది అది ఫ్రెష్ వాటర్ ప్రొటోజోవా సో అప్పుడు ఫ్రెష్ వాటర్ ప్రొటోజోవాలో వాక్యూల్ లో కూడా ఏముంటుంది ఫ్రెష్ వాటరే ఉంటుంది ఎస్ ఆర్ నో ఇప్పుడు బావుల్లో ఉన్న ఆస్మోసిస్ ఏం తెలుసుకుందాం
ఎటువైపు కాన్సన్ట్రేషన్ వాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుందో అక్కడి నుంచి లోవర్ కాన్సన్ట్రేషన్ ఉండే దగ్గరికి మూవ్ అవుతుంది. సో ఆబ్వియస్లీ నీకు బయట ఉండే ఓషన్ వాటర్ కంటే దీంట్లోనే వాటర్ ఎక్కువ ఉంటుంది కదా కాన్సన్ట్రేషన్. సో అప్పుడు సైజ్ తగ్గుద్ది కదా ఆబ్వియస్లీ. అదే మనం ఓషన్ వాటర్ లో ఉండేది ఉండే ఏదన్నా ఒకటి ప్రొటిస్టాని ఫ్రెష్ వాటర్ లో నార్మల్ వాటర్ లో పెట్టామంటే అది సైజ్ పెరగద్ది. అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది అని. ఓకే ఓకే. ది చీఫ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎన్సిస్ట్మెంట్ ఆఫ్ అన్ అమీబా ఈస్ అంటే అమీబా సుడోపోడియన్ ఫామ్ చేసి దాని షేప్ మార్చుకుంటూ ఉంటుంది కదా దానికి అదొక అడ్వాంటేజ్ అనమాట. అసలు ఎందుకు అది అది బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అసలు? ఎన్సిస్మెంట్ అంటే ఇప్పుడు ఏదన్నా అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చాయి. అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు అది ఒక సిస్ట్ లా ఫామ్ అయిపోయి ఎన్ సిస్టమ్ అంటే దాని మీద ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ చేసేసుకుంటారు. అది దేనికోసం? ఆప్షన్ 3 పారాసైట్స్ ప్రొటెక్టర్స్ గురించి అది కూడా ఒకటి. కానీ ఎప్పుడైనా సరే అన్ఫేవరబుల్ కండిషన్స్ లో సర్వైవ్ అవ్వడానికి అలా సిస్టమ్ ఫామ్ చేసుకుంటాయి ఏది ఏ జీవైనా కానీ. ఓకే, వాటి క్లైమాటిక్ కండిషన్స్ బాగాలేకపోతే అవి అలా తయారవుతాయి అన్నమాట. సో ద ఎబిలిటీ టు సర్వైవ్ డ్యూరింగ్ అడ్వర్స్ ఫిజికల్ కండిషన్స్. ఓకే నెక్స్ట్ ఇది చెప్పు. In which of the following animals having dimorphic nucleus is formed? Okay, option. Dimorphic nucleus in the Paramecia. Very good. Paramecia. Correct. In protozoa like amoeba and paramecium, the organ for osmoregulation. Osmosis ni maintain chese organ enti vatilo? Vacuole. Contractile vacuole. Okay, next. Which of the organism possesses the characteristics of plant to animal? Rendu characteristics dantlo untai entadi paramecium. Enduku see paramecium kaadu paramecium kaadu ante adi photosynthesis cheyagaldu plus locomotion cheyagaldu యానిమల్స్ లా మూవ్ అవ్వగలదు ప్లాంట్స్ లాగా దాని సొంత ఫుడ్ ని తయారు చేసుకోగలదు. పరమేశ్వర్ కి మూవ్ అవ్వగలదు కానీ దాంట్లో ఎటువంటి క్లోరోప్లాస్ట్ ఉండదు క్లోరోఫిల్ పిగ్మెంట్ ఏది ఉండదు. మైకోప్లాస్మా బ్యాక్టీరియా కదా. బ్యాక్టీరియా అసలు ప్రోకారియోటిక్ కిందకి వస్తుంది. ప్రోకారియోటిక్ కి దీనికి సంబంధం ఏంటి? యూగ్లీనాలో క్లోరోఫిల్ ఉంటుంది ప్లస్ మూవ్ అవ్వగలదు కూడా ఫ్లెజెల్ లో ఉపయోగించి. నెక్స్ట్ ద ఫంక్షన్ ఆఫ్ కాంట్రాక్టైల్ వాక్యూల్ ఇన్ ప్రోటోజోవన్స్ ఏం చేస్తుంది కాంట్రాక్టైల్ వాక్యూల్? ఆస్మోరెగ్యులేషన్. వెరీ గుడ్. వాటర్ ఎంత ఉండాలి దాని బాడీలోనే అది కంట్రోల్ చేస్తుంది. The protist have only free nucleic acid aggregates. Okay, free nucleic acids ante manaki DNA gaani RNA gaani free ga untaya. Free ga ante without any bounded proteins anartho leda. Membrane bounded nucleoproteins lying embedded in the cytoplasm. Gene controlling nucleoprotein condenses to form a loose mass. Nucleoprotein is the direct contact with the rest of the cell substance. Ela untaru free ga untunda first idaithe kaadu chedi endukante idi eukaryotic kada protista
సో డిఎన్ఏ ఎందుకు ఫ్రీగా ఉంటది? డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ నేకెడ్ గా ఉండే ఛాన్సే లేదు అసలు. ఆప్షన్ 2 మ్యామ్. మెంబ్రేన్ బౌండెడ్ కదా, యూకారియోటిక్ కి ప్రోకారియోటిక్ కి మెయిన్ డిఫరెన్స్ అదే, మెంబ్రేన్ బౌండెడ్ న్యూక్లియో ప్రోటీన్స్. మళ్ళీ మళ్ళీ ఇదే క్వశ్చన్ అడుగుతున్నాడు, చాలా సార్లు అడిగినట్టున్నారు ఈ క్వశ్చన్. అమీబా అండ్ పారామీషియం ఆస్మో రెగ్యులేషన్ అక్కస్తు కాంట్రాక్టెడ్ బ్యాక్టీరియా. వెరీ గుడ్. నెక్స్ట్ ప్లాస్మోడియం, ఎ మలేరియన్ పారాసైట్ బిలాంగ్ టు ద క్లాస్ ప్లాస్మోడియం. రైట్, దాంట్లో స్పోరోస్ ఆ స్టేజ్ ఉంది కదా, అలానే గుర్తుపెట్టేసుకోవచ్చు. స్పోర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఆ స్పోర్స్ మూవ్ అవ్వగలదు కూడా, అందుకే దాన్ని స్పోరోజో అని పిలిచారు. వెరీ గుడ్. నెక్స్ట్ విచ్ ఇస్ ట్రూ అబౌట్ ట్రైపానోసోమా, వాట్ ఈస్ ట్రూ అబౌట్ ట్రైపానోసోమా? ఆ పేర్లోనే అర్థం ఉంది కూడా. సోమ అంటే ఏంటి చెప్పుకోవచ్చు? సోమ అంటే అర్థం బాడీ. సొమాటిక్ అని వస్తుంది కదా, సోమా అంటే బాడీ అని. సో ట్రిప్నోసోమా అంటే దానికి చాలా రకాల ఫార్మ్స్ ఉన్నాయి అని, అందుకే ఆ పేరు పెట్టారు ట్రిప్నోసోమా అని. సో దాన్ని బట్టి ఏంటి ఆప్షన్? ఆప్షన్ 1. అంతే, కొన్ని అయితే కొన్ని పదాల్లోనే ఆన్సర్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ పారామిషియం ఇస్ కంటైన్డ్ ఇన్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది? మైక్రో న్యూక్లియస్. ఎలా చెప్పా మైక్రో న్యూక్లియస్ అని? మీరు చెప్పారు కదా, రీప్రొడక్షన్ కి మైక్రో న్యూక్లియస్ హెల్ప్ చేస్తుంది. అప్పుడు జెనెటిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మైక్రో న్యూక్లియస్ లోనే ఉన్నట్టు కదా, గ్రోత్ కి వాటికి మాత్రం, రెగ్యులేషన్ కి మాత్రం మైక్రో న్యూక్లియస్, దాంట్లో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ట్రిప్నోసోమా బిలాంగ్స్ టు ద క్లాస్ స్పోరోజోవా అయితే కాదు, సీలియట్స్ అయితే కాదు. కిందకి వస్తుంది. నెక్స్ట్ కింగ్డమ్ ఫంగై. కింగ్డమ్ ఫంగై అనగానే మనకి ఏం గుర్తు రావాలి? మష్రూమ్స్ విల్ కమ్స్ అండర్ కింగ్డమ్ ఫంగై, ప్లస్ ఈస్ట్ కూడా, ఈస్ట్ కూడా ఫంగై కిందకే వస్తుంది. సో కింద ఉన్న వాటిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్? ఇన్కరెక్ట్. ఆప్షన్ 4. Conidia are produced exogenously and ascospores are produced endogenously. Correct hai kada? Conidia ante ne niku idi, sorry, dust an artham, adi bite ke kada produce avutadi. Conidia valle asalu maniki easy ga seeds laga disperse ayi spread avagaldi hypha mottham, and ascospores body lopale vastai. Right, that's right, andru tappem ledhu. ఆప్షన్ 3. అది కూడా కరెక్టే చెప్పి. క్లావిసెప్స్ ఇస్ ద సోర్స్ ఆఫ్ మెనీ ఆల్కలాయిడ్స్ అండ్ ఎల్ఎస్డి. క్లావిసెప్స్ నుంచి తయారు చేస్తారు ఆల్కలాయిడ్స్.
యూజువల్ గా ఒక చిన్న ఈస్ట్ అనేది ఫిలమెంటస్ బాడీ కాదు, ఈస్ట్ అనేది యూనిసెల్యులర్. ఇక్కడ ఏం చెప్పాడు, ఈస్ట్ హ్యావ్ ఫిలమెంటస్ బాడీ విత్ లాంగ్ థ్రెడ్స్ లైక్ హైఫా. అసలు ఈస్ట్ కి హైఫా ఉండే ఛాన్సే లేదు. ఈస్ట్ యూనిసెల్యులర్ అంతే అండ్ నాన్ ఫిలమెంటస్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కాలమ్ వన్ కాలమ్ టూ. Saprophyte, parasite, lichens, mycorrhizia. Okay, saprophyte and TNT. Saprophyte. Hello. Hello. Saprophyte and TNT. Decomposition of dead. Dead decaying organ matter with the batke dan saprophyte and so A ochi T. A na D na option ante. Ab next parasite. Parasite and TNT. Parasite. Option 3. Living on plants and animals. Then parasite. So B is 3. This is option. So C. Lichens are symbiotic association of algae and fungi. Algae and fungi, then lichens. Next D. Mycorrhiza. Symbiotic association of fungi with plant roots. Which among the following is not a prokaryote? Prokaryote కానిది ఏది? ఇది నీకు కూడా తెలుసు. నీకు ఒక పదం చెప్పాను, ఆ పదం ఉంటేనే అది ఫంగై అని. ఒక పదం ఉంటేనే అది ఫంగై అని అర్థం. ఆప్షన్ ఏ. ఏంటి ఆ పదం? మైసిస్, మైకో, మైసిస్ ఇవన్నీ ఫంగై అన్నారు. మైకోసిస్. ఓకే, వెరీ గుడ్. అలా కొన్ని క్లూస్ తోటి ఆన్సర్ చేసేయచ్చు. ఆఫ్టర్ కారియోగమీ ఫాలోడ్ మియోసిస్, స్పోర్స్ ఆర్ ప్రొడ్యూస్ ఎక్సోజీనియస్లీ ఇన్, అదే కొనీడియా లాగా దేంట్లో స్పోర్స్ అలా ప్రొడ్యూస్ అవుతుంది. కారియోగమీ అంటే న్యూక్లియస్ డివిజన్. క్యారియోగామి అంటే అర్థం మనకి న్యూక్లియస్ మియోసిస్ తర్వాత న్యూక్లియస్ డివిజన్. కరెక్ట్ కరెక్ట్. క్యారియోగామి దీంట్లో ఏంటంటే ఫస్ట్ రెండు న్యూక్లియస్ ఫామ్ అయ్యి రెండు సెల్స్ అంటే హాప్లాయిడ్ హాప్లాయిడ్ కలిసి డిప్లాయిడ్ గా మారి దాని తర్వాత మియోసిస్ జరుగుతాయి. మియోసిస్ జరిగి స్పోర్స్ ఫామ్ చేస్తాయి. ఆ స్పోర్స్ కొనీడియా లాగా వస్తాయి అన్నమాట. సో దాన్ని ఫాలో చేసేది ఏంటి ఎక్సోజీనస్ గా? సాక్రోమైసిస్, అగారికస్. ఓకే, అగారికస్ కి కొనీడియా వస్తుంది అన్నమాట. ఇప్పుడు న్యూరోస్పోరా, ఆల్టర్నేరియా, సాక్రోమైసిస్ అన్నిటికీ మనకి ఆస్కో స్పోర్స్ వస్తాయి, అంటే స్పోర్స్ బాడీలోనే ఫామ్ అవుతాయి. అగారికస్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ రాంగ్ ఫర్ ఫంగై? ఫంగైతో రాంగ్ గా ఉండేది ఏంటి? ఫంగైకి అది చూడగానే చెప్పచ్చు కూడా, ఆప్షన్ చాలా ఈజీ. ఆప్షన్ టూ. ప్రాసెస్ ప్యూర్లీ సెల్యులోసిక్ సెల్ వాల్ కాదు, కానీ దానికి దానికి ఏం సెల్ వాల్ ఉంటుంది? సెల్యులోస్ కాదు మరి, ఆ వైట్ కలర్ లిగ్నిన్. సారీ సారీ, కైటిన్. సారీ, కైటిన్, కరెక్ట్. కైటిన్ మరి, ఈవెన్ మనకి కైటిన్ ఇంకొక దగ్గర కూడా ఉంటుంది, క్రాబ్ ఉంటుంది కదా, క్రాబ్ మీద
ప్లేట్ వైట్ కలర్ లో ఉంటుంది యూజువల్ గా. ఆ మెటీరియల్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, దాంట్లో కూడా టైట్ గా ఉంటుంది. ఓకే మ్యామ్. టైటింగ్ వల్ల వైట్ కలర్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్? Then option A. U bacteria is also called as false bacteria, right? U bacteria and true bacteria. And a pair lo ne undi U bacteria and true bacteria. Okay, next. ఈ స్టేట్మెంట్ రైట్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను. ఫైకోమైసిటిస్ ఆల్గల్ ఫంగై అన్నారు కదా. ఫైకో అంటే అర్థం ప్లాంట్స్ అని. సో ఆల్గే దేని కిందకు వస్తుంది? నాచు, ఆల్గే, పాచి. ఓకే, ఆల్గే అనేది ప్లాంట్స్ కిందకే కదా వస్తుంది. రెడ్ ఆల్గే, బ్రౌన్ ఆల్గే, గ్రీన్ ఆల్గే ఇవన్నీ ప్లాంట్స్ కిందకే వస్తాయి. కాబట్టి ఫైకో అంటే ప్లాంట్స్, ఆల్గే ప్లాంట్స్ కిందకి వచ్చింది కాబట్టి సో దీన్ని ఆల్గల్ ఫంగై అంటాం. ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. గోల్డెన్ ఆల్గేని డెస్మిట్స్ అని పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ కంపోనెంట్ ఆఫ్ ద సెల్ వాల్ ఇస్ ఫౌండ్ ఇన్ ఫంగై? కైటిన్. వెరీ గుడ్. The imperfect fungi, which are decomposers of litter and helps in mineral cycling, belong to. So, taint lo kosudadi. Ante saprophytic ga entadi. Saprophyte. Sorry. Deuteromycetes. Gutupetti. ఎందుకు ఆ పేరు పెట్టారంటే డ్యూటిరో అంటే అర్థం రెండు అని. సో ఈ గ్రూప్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సాప్రోఫైట్స్ గా ఉంటాయి లేదా పారాసైట్స్ గా ఉంటాయి. నెక్స్ట్, చూస్ ద రాంగ్ స్టేట్మెంట్. చూస్ ద రాంగ్ స్టేట్మెంట్. ఆప్షన్ ఏ రైట్. మోరల్స్ ట్రఫుల్స్ తింటారు తెలుసా ఫారిన్ కంట్రీస్ లో ట్రఫుల్స్ ని. సో అవి పాయిజనస్ మష్రూమ్స్ అసలు కావు. సో యాక్చువల్ గా ట్రఫుల్స్ ఏంటంటే అవి మామూలుగా ఒత్తిగా కూడా తింటారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాచెస్ ఈస్ కరెక్ట్? అంటే దీనికి వరుసగా వెళ్తే కరెక్ట్ గా మ్యాచ్ అయింది. అదేంటి? ఇది క్వశ్చన్ క్యాన్సిల్ చేశారు. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంగై కంటెయిన్ హాలుసినోజన్స్? హాలుసినోజన్స్ అంటే అది వేసుకున్నప్పుడు ఏదో వాళ్ళకి ఊహల్లాగా వస్తాయంట, భ్రమ, లేనిది ఉన్నట్టు వస్తుంది. వాళ్ళకు కొన్ని మూవీస్ లో కూడా చూపిస్తారు ఈ మష్రూమ్స్ తింటే హాలుసినేషన్ వస్తుంది అని చూపిస్తారు. చాలా మూవీస్ లో చూపిస్తారు. ఆప్షన్ ఏ అమెంటియా మస్కారియా. అమెంటియా మస్కారియా అనే మష్రూమ్ తింటే వాళ్ళకి లేనిది ఉన్నట్టు భ్రమ కలిగిస్తుంది అనమాట. ఒక గోస్ట్ మూవీలో చూసాను ఇది. వాళ్ళని ఫస్ట్ తినద్దని చెప్తారు, అది తింటారు అనమాట. వాళ్ళకి ఏదో గోస్ట్ లా కనిపిస్తుంది అని చెప్తారు. లాస్ట్ లోనే రివీల్ చేస్తారు వాళ్ళకి ఎందుకు అలా కనిపిస్తుంది అని. అమెంటియా మస్కారియా. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ ఫర్ ఫంగై?
ऑप्शन फोर फैगोट्रोप्स काजू फैगोट्रोप्स काजू ఇది వేరే వాటి మీద ఆధారపడి బతుకుతాయి ఆల్గే మీద ఆధారపడి బతుకుతాయి అయ్యో ఇక్కడ ఫస్ట్ దే ఆర్ హెటెరోట్రోప్స్ అంతే ఫంగైలో ఆటోట్రోప్స్ అనే ఛాన్సే లేదు కదా మిగతా అన్నీ ఫాల్స్ స్టేట్మెంట్స్ వాటికి రిజిడ్ సెల్ వాలే ఉంటుంది కైటిన్ అనేది రిజిడ్ సెల్ వాలే కదా కానీ ల్యాక్ ఆఫ్ రిజిడ్ సెల్ వాల్ అవి ఇచ్చాడు ఇక్కడ చూడు ది ల్యాక్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇది యూకారియోట్స్ కిందకి వస్తుంది కదా అప్పుడు న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఖచ్చితంగా ఉండాలి కదా ఇది ఫాగోట్రోప్స్ కావు ఓకే నెక్స్ట్ ద పాథోజన్ మైక్రోస్పోరియం రెస్పాన్సిబుల్ ఫర్ రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్ అని చెప్పాను ఇది టు సేమ్ కైండ్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ అన్ ఆర్గానిజం సో వీటిల్లో ఇంకొక ఇన్ఫెక్షన్ కూడా ఆ ఫ్యామిలీకి చెందిందే వస్తుంది ఆప్షన్ ఏ టీనియా అనేది టేప్ ఫామ్ అది ఫ్లాట్ ఫార్మ్స్ కిందకి వస్తుంది అది కింగ్డమ్ అనిమాలియాలో వస్తుంది అది టీనియా సోలియం టేప్ ఫార్మ్ ఇన్ఫెక్షన్ ఫ్లాట్ ఫార్మ్స్ కిందకి వస్తుంది ప్లాటీ హెల్మ్ అనిపిస్తుంది సరే ఓకే ఆప్షన్ ఫోర్ మ్యామ్ ఆస్కారిస్ రౌండ్ వార్మ్ ఇన్ఫెక్షన్ అది కూడా దీని కిందకి రాదు అది కూడా కింగ్డమ్ అనిమాలియా కిందకి వస్తుంది అది సింగిల్ సెల్డ్ యూకారియోట్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ సింగిల్ సెల్డ్ యూకారియోట్స్ నెక్స్ట్ మెంబ్రేన్ బౌండెడ్ ఆర్గనల్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ మెంబ్రేన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్ పర్టికులర్ దాంట్లో ఉండదు ప్లాస్మోడియం ప్లాస్మోడియం అనేది ఏంటి ప్రొటిస్టా కదా ప్రొటిస్టా యూకారియోటిక్ కదా యూకారియోటిక్ లో మెంబ్రేన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్ ఉంటుంది కదా సాక్రోమైసిస్ అనేది ఏంటి ఫంగై ఫంగై అనేది యూకారియోటిక్ కదా స్ట్రిప్టోకోకస్ కోకస్ అంటే బ్యాక్టీరియా కదా జ్యోతి బ్యాక్టీరియా అనేది ప్రోకారియోటిక్ కదా బ్యాక్టీరియా బ్యాక్టీరియాలో మెంబ్రేన్ బౌండెడ్ సెల్ ఆర్గనల్స్ ఎందుకు ఉంటాయి Black stem rust of wheat is caused by దీంట్లో ఒకటి నీకు బాగా తెలుసు తెలుసు కదా శాంతోమోనస్ దేనికి వస్తుంది ఆప్షన్ సి రైస్ వస్తుంది పుసీనియా గ్రామినెస్ ఇది వీత్ కొస్తుంది అన్నమాట వీత్ స్టెమ్ కు ఉంటుంది మామూలుగా బ్లాక్ కలర్ లో రస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది అది పుసీనియా గ్రామినెస్ ఓకే విచ్ వన్ ఆఫ్ ద రాంగ్ పేరింగ్ ఫర్ డిసీజ్ అండ్ కాషన్ ఆఫ్ ఎన్స్ దానికి రాంగ్ చేస్తుంది నీకు సొలానీ అంటేనే సొలానం ట్యూబరోసం అంటే పొటాటో కదా ఆప్షన్ త్రీ ఈ రెండిట్లో నాకు కన్ఫ్యూషన్
Next, 94th Chujoji. Which one of the following environmental conditions is essential for the optimum growth of mucor on the piece of bread? The bread meeda manaki fungus mucor fungus form avadaniki manaki environmental conditions edi better? Vitilo A options anni suit avutayi. Option 2. AC and temperature should be about 25 degrees. Correct, correct. Temperature about 5 degrees is tappu. B undu. Next, relative humidity is 5%. Relative humidity is 95%. Okay. Mamulga, edaina sare. Humidity ante enti? Humidity. గాల్లో తేమ అవునా కదా. ఇప్పుడు ఏదైనా సరే పాడవ్వాలంటే గాల్లో తేమ ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి? ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలి కదా. అప్పుడు ఏ ఆప్షన్ కరెక్ట్? ఓకే, డి. సి ఏ డి అని. ఇప్పుడు రెండు టెంపరేచర్స్ ఇచ్చాడు. టెంపరేచర్ తక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలి. ఎప్పుడైనా సరే ఏదైనా బ్రెడ్ పాడవకుండా అంటే ఫ్రిడ్జ్ లో పెడతాం, అంటే బిలో 5 degrees అంతే ఉంటుంది ఫ్రిడ్జ్ లో, కాబట్టి మనకి బ్రెడ్ పాడవదు. అదే మనకి కొంచెం 25 degrees Celsius లో పెడితే బ్రెడ్ పాడైపోతుంది. అలానే గాల్లో తేమ ఎక్కువ ఉంటే పాడైపోతుంది. అట్ ద సేమ్ టైం నువ్వు బ్రైట్ లైటెడ్ అంటే సన్ కింద అట్లాంటప్పుడు పెట్టినప్పుడు అది పాడైపోతుంది, పాడైపోదు. దానికి ఏంటంటే షేడి ప్లేసెస్ లో ఉండాలి. So A, D, E. A, D, E. Option C. Okay. మామూలుగా నీకు నువ్వే ఊహించుకోవచ్చు బ్రెడ్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో పాడైపోతుంది. అంతే కామన్ లాజిక్ అంతే. జనరల్గా ఏదైనా స్టోర్ చేసినప్పుడు టాక్సిన్స్ ని సెక్రెట్ చేస్తుంది. ఏంటది? పెన్సిలిన్. యా, వెరీ గుడ్. సో దానివల్ల అలా స్టోర్ చేసినందువల్ల పెరగడం వల్లే పెన్సిలిన్ కనిపెట్టారు. ఇంకొకటి ఆస్పర్గిల్లస్ కూడా వస్తుంది అన్నమాట. దీనికి ఆప్షన్ ఆస్పర్గిల్లస్, పెన్సిలిన్ రెండు వస్తుంది. రెండు ఏంటంటే ఎప్పుడైనా స్టోర్ చేసినప్పుడు దాని మీద టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. ఆ టాక్సిన్స్ వల్ల ఏంటంటే బ్యాక్టీరియా పెరగదు అన్నమాట. ఓకే. ఇది ఇందాక చూసాం. బ్లాక్ రెస్ట్ ఆఫ్ వీట్ ఇస్ కాస్డ్ బై. Option A. Puccinia. Mycorrhiza is correctly described as 100th. Mycorrhiza. మైకో రైషియా పేర్లోనే ఉంది. మైకో అంటే ఆప్షన్ 2. పారాసైటిక్. సో ఓకే సార్, మే అనుకున్నా. పారాసైటిక్ అసోసియేషన్ కాదు.
symbiotic relationship between the fungi and the roots of fire plants, right? ఇది ఇందాకే చూసాం. బ్లాక్ రెస్ట్ ఆఫ్ వీత్ ఇస్ అ ఫంగల్ డిసీజ్ కాస్డ్ బై ఆప్షన్ 2 పుసినియా గ్రామినస్ ట్రిటిక్. కింద ప్లాంట్ ఇంకా కింద అనిమలియా ఉంది. ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి చూస్తాం. In a plant, select the wrong statement. The cell wall is present in the members of fungi and plantae, right? Mushrooms belong to basidiomycetes, correct? Pseudopodia is the locomotory and feeding structures of sporozoans. Is it so? Hello, Jyoti? Sporozoans ki pseudopodia anedi locomotory structure ah sporozoans no ma'am kaadu flagella so option tappu mitochondria is powerhouse of the cell in all ki anni kingdoms lo mitochondria ane powerhouse except monera tappa monera lo mitochondria undadu so pseudopodia ane tappu sporozoans lo pseudopodia ane undadu cell wall is absent in. Cell wall is absent. Mycoplasma. Ante. True nucleus is absent too. True nucleus. Din play the bacteria only. Option C, ma'am. Anabina is bacteria. True nucleus under that. Nuclear membrane is absent too. Option 4. Mastoc. Absorptive heterotrophic nutrition is exhibited by. Absorptive heterotrophic nutrition is exhibited by. Absorb chesconi. Ante vera daani meeda aadhar padi batke daani em antam. Fungi. Fungi absorptive heterotrophic. Absorb chesconi teesukuntadi. Okay. Pick up the wrong statement. Some fungi are edible. కరెక్ట్ రాంగ్ సం ఫంగై ఆర్ ఎస్ మ్యామ్ కరెక్ట్ తినచ్చు. న్యూక్లియర్ మెంబ్రేన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మోనెరా. నో అదే దట్ వాస్ ద రాంగ్ స్టేట్మెంట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కంప్లీట్లీ ల్యాక్ ఆఫ్ సెల్ వాల్. సెల్ వాలే ఉండదు అసలు. విచ్ వన్ ఇస్ దట్? సార్ మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను ఇక్కడ. సైనో బ్యాక్టీరియా అనేది ఏంటి? బ్యాక్టీరియా సైనో బ్యాక్టీరియా సెల్ వాల్ ఉంటుందా ఉండదా? సాక్రోమైసిస్ అనేది ఫంగై. ఫంగై సెల్ వాల్ ఉంటుందా ఉండదా? అప్పుడు సరే రెండిట్లో ఉంటుంది. బ్లూ గ్రీన్ ఆల్గే అనేది సైనో బ్యాక్టీరియా. దీనికి సెల్ వాల్ ఉంటుందా ఉండదా? సీ ఫ్యాన్ అనేది అనిమల్ కిందకి వస్తుంది కదా, అనిమల్స్ లో సెల్ వాల్ ఉంటుంది. నెక్స్ట్ వైరస్, వైరాయిడ్స్, ప్రయాన్స్, లిచన్స్. ఓకే, వైరస్ కి వైరాయిడ్స్ కి తేడా ఏంటి? మ్యామ్ వైరాయిడ్ చిన్న సైజ్ తో ఉంటుంది మ్యామ్, వైరస్ తో కంపేర్ చేస్తే. ప్లస్ ఇంకోటి ఏంటంటే వైరాయిడ్స్ కి పైత ప్రోటీన్ కోట్ అనేది ఉండదు. జస్ట్ ఒక ఫ్రీ ఆర్ఎన్ఏ అంతే. వైరాయిడ్స్ అంటే ఒక ఫ్రీ ఆర్ఎన్ఏ. ఓకే ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అబౌట్ వైరాయిడ్స్? Option 2. Option 2. They have free RNA without protein code, right? Next.
mad cow disease in cattle is caused by the organism which has mad cow disease ane organism cattle lo form chestadi by an organism which has organism lo em untundi అది వైరాయిడ్ అయితే కాదు చూద్దాం విఆర్ఎన్ అయితే ప్రోటీన్ ఫుడ్ పిడిఎన్ఏ వైరాయిడ్ అయితే కాదు రెండు అయితే డిఎన్ఏ మ్యామ్ ఫ్రీ డిఎన్ఏ ఈ రెండు కాదు ఈ రెండు అయితే కాదు వైరాయిడ్స్ అయితే కాదు ఓకే వైరాయిడ్ అయితేనే నీకు ఫ్రీ ఆర్ఎన్ఏ ఫ్రీ డిఎన్ఏ అని మాట్లాడాలి అబ్నార్మల్లీ ఫోల్డెడ్ ప్రోటీన్ వస్తుంది ఇన్నర్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ క్రిస్టలైన్ స్ట్రక్చర్ అనేది అసలు వైరస్ కి ఏముండదు అబ్నార్మల్లీ ఫోల్డెడ్ ప్రోటీన్స్ కానీ ఆ వైరస్ పేరే మర్చిపోయింది నెక్స్ట్ Which one of the following statements is correct? Correct statement enti? Sorry, incorrect statement enti? Incorrect. Ma'am, option 4. In a infective constituent in virus is the protein coat. Correct. Protein coat card. Virus differ from virus in having virus ki but virus ki una major difference hai. Option 3 ma'am. Option 3. RNA molecules with protein code. Which one of the following statement is wrong for virus? Virus ki wrong. Option 2 ma'am. The RNA of high molecular weight, correct. And the high molecular weight is wrong. State the wrong statement. Wrong statement. Option 1. Wrong statement. Second is the wrong card. Second is the right of mosaic to tobacco mosaic virus can be AIDS can viruses will cause it. Option Virus are not discovered by Ivan Schwoki. Ivan Schwoki discovered chelan. The pair naaku telledu. Ivan Schwoki discovered chelan. Option C. Which one of the following shows coiled RNA strand and capsomers? Coiled RNA strand inka capsomers ni chupichi ok virus ayi. Mam capsomers ni. క్యాప్సోమర్స్ అంటే ఇప్పుడు క్యాప్సూల్ లాగా ఉండి దాని చుట్టూ బల్బ్స్ లాగా ఉంటాయి అన్నమాట మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో పిక్చర్ కూడా ఉంది దానికి పోలియో వైరస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో పిక్చర్ ఉంది దానికి దేని యొక్క పిక్చర్ ఉంది రిట్రో వైరస్ లేదు ఈ నాలుగులో పిక్చర్ టొబాకో మొజాయిక్ వైరస్ పిక్చర్ ఉంది రౌండ్ గా వచ్చి దాని చుట్టూ బల్బ్స్ గా వచ్చి సెంటర్ లో ఆర్ఎన్ఏ చూపిస్తుంది టొబాకో మొజాయిక్ వైరస్ పిక్చర్ లో ఉంటుంది వైరసెస్ హావ్ సింగిల్ క్రోమోజోమ్ కాదు బోత్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ కాదు ఏదో ఒకటే ఉంటుంది రెండింటిలోనే చెప్పాలి Option A. Yes, right. DNA enclosed in protein coat. Sometimes RNA is also enclosed in protein coat. Which of the statement is wrong for viruses?
అసలు వైరసెస్ తో తప్పైన స్టేట్మెంట్ ఏది? దేర్ ఆల్ పారాసైట్స్ రైట్, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ హెలికల్ సిమెట్రీ. నో, ఒక్కొక్క వైరస్ ఒకలా ఉంటుంది. అసలు అన్ని హెలికల్ సిమెట్రీ ఎక్కడ ఉంటుంది దానికి? సో దే హ్యావ్ ద ఎబిలిటీస్ టు సింథసైజ్. యాంటీబయాటిక్స్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ దెమ్. యాంటీబయాటిక్స్ వాటిని అంత ఈజీగా చంపలేవు. All of them have helical symmetry. అన్నిటికి helical symmetry అయితే ఉండదు. ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది. సో ఆప్షన్ టూ, యాంటీబయాటిక్స్ పెద్ద ఎఫెక్ట్ చూపించవు వాటి మీద. Which one single organism or a pair of organisms is correctly assigned in their named taxonomic group? So వాటి పేరు ఆ taxonomic group లో కరెక్ట్ గా అరేంజ్ అయిన ఏది? Paramecium and Plasmodium belong to the same kingdom as that of in Penicillium. Correct. Paramecium, Plasmodium, no, Penicillium fungi kinda kostadi. Paramecium, Plasmodium protista kinda kostadi. Okay, lichens is a composite organism formed from the symbiotic association of algae and protozoa. Correct. Algae and no, algae and fungi kindaku vastadi, protozoan kindaki raadu. Okay, next. Yeast is used in making bread and beer. In beer is a fungus. కానీ ఈస్ట్ బీర్ చేయడానికి పని, బ్రెడ్ చేయడానికి పనికొస్తుంది, కానీ ఈస్ట్ చేయడానికి కూడా పని, బీర్ బియర్ చేయడానికి కూడా పనికొస్తుంది. నాకు చాలా డౌట్ వచ్చింది. ఈస్ట్ వేస్తాం కదా బీర్లో కూడా. వేస్తాం బీర్లో పడేస్తాయి. వైరస్ ఎన్వలప్ ఈజ్ నోన్ యాస్, వైరస్ ఎన్వలప్ ఒక పేరు ఉంది. ఇప్పుడు వైరస్ అనుకో, దీని బయట ఉండదానికి పేరు ఉంది. క్యాప్సిడ్, క్యాప్సిడ్ రైట్. దీన్ని ఇది బ్యాక్టీరియా ఫేస్. ఈ బ్యాక్టీరియా ఫేస్ ని లేబుల్ చేయాలి. ఏ అంటే ఏంటి, పి అంటే ఏంటి, సి అంటే ఏంటి, డి అంటే ఏంటి? ఆప్షన్ 3 మ్యామ్. సి కాలర్, డి టెయిల్ ఫైబర్స్, ఏ షీట్, సారీ ఏ హెడ్, బి షీట్ రైట్. వెరీ గుడ్. ఓకే జ్యోతి, బ్యాలెన్స్ రేప్ చూద్దామా? ఓకే, నువ్వు కూడా ఒకసారి వేరే వేరే బుక్స్ లో అట్లా చూడు, ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు అండర్స్టాండ్ అవుతుంది కదా. ఓకే జ్యోతి. ఓకే జ్యోతి, నాకు 6 o'clock క్లాస్ ఉంది. ఓకేనా? రేపు మళ్ళీ 4:30 కనెక్ట్ అవుతాను. ఓకే, ఈ లోపల వీటి మీద క్వశ్చన్స్ చేసి. ఓకే ఓకే, బై జ్యోతి. బై మ్యామ్. బై.